ఇదే కాదు జానారెడ్డి 30 ఏళ్ళ అడ్డం పొడుగంటడి చేసినది జానారెడ్డి గారు ఈ ఒక్క నాగార్జున సాగర్ నియోజకవర్గంలో 1000 కిలోమీటర్ల రోడ్ లేసిండు ఈ ఒక్క నియోజకవర్గంలో 35000 దళితుల గిరిజనులకు బలైన వర్గాలకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చాడు ఈ ఒక్క నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జానారెడ్డి గారు ఎమ్మెల్యే కాకముందు 42000 ఎకరాలకు నీళ్లు ఇస్తే జానారెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత 165000 ఎకరాలకు నాగార్జున సాగర్ లో ఇక్కడ ఉన్న పొలాలల్లో జలాలు బారించింది జానారెడ్డి మొత్తం 207000 ఎకరాలకు ఈ రోజు నాగార్జున సాగర్ లో సాగునీరు అందుతుందంటే మారుమూల పల్లెల్లే కాదు ఇక్కడ అత్యధికంగా ఉండే తండాలల్లో తాగునీరు ఇచ్చింది బడి కట్టింది గుడి కట్టింది నీళ్ళ ట్యాంక్ కట్టింది తండాలకు బీటీ రోడ్ లేసింది తండా లోపల సీసీ రోడ్ లేసింది జానారెడ్డి గారు ఇవన్నీ పక్కన పెడితే 2009 డిసెంబర్ 9 నాడు తెలంగాణ ప్రకటన తర్వాత సీమాంధ్రుల రాజీనామాలు చేసినప్పుడు తెలంగాణ ప్రకటన వెనక్కి పోయే క్రమంలో నువ్వు ఉక్కిరి బిక్కిరై జానారెడ్డి గారి ఇంటికో శరణు జొచ్చినప్పుడు జేఏసీ ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి సోనియా గాంధీ గారిని ఒప్పించి రాష్ట్ర కళ్ళను సాకారం చేసిండు అట్లాంటి జానారెడ్డి గారిని పట్టుకొని ఆయన ఏంది ఆయన అనుభవం ఏందని లెక్కలేని తనంతో ఏకవచనంతో మాట్లాడతావా నువ్వు వయసులో కానీ అనుభవంలో కానీ నీతిలో కానీ నిజాయితీలో కానీ పరిపాలనలో కానీ నీకు అసలు జానారెడ్డి గారికి పోలికుందా నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది నందికి పందికి ఉన్నంత తేడా ఉంది నువ్వు జానారెడ్డి గారిని ఏకవచనంతో మాట్లాడతావా నువ్వెంత నీ స్థాయి ఎంత ఇంత దుర్మార్గమైన వ్యవహార శైలి మంచిరా కేసీఆర్ గారు ఒక్క శాసనసభ కోసము ఆల్రెడీ మీకు 103 మంది ఉన్నారు ఇంకొకటి గెలిస్తే ఎంత గెలవకపోతే ఎంత ఇన్ని అక్రమాలకు తెరలేపాల్సిన అవసరం ఉందా ఇంతగా యువతను తాగుబోతులకు చేయాల్సిన అవసరం ఉందా ఓటుకు 5000 ఇచ్చి కొనుగోలు చేయాల్సిన అవసరం ఉందా జానారెడ్డి గారు ఒక సవాలు విసిరిండు నామినేషన్ల ప్రక్రియ ముగిసిన తర్వాత నువ్వు బంగారు తెలంగాణ చేసిన అంటున్నావు 35 ఏళ్ళలో నేను సేవ చేసిన అంటున్నా బీజేపీ సంగతి సరే సరి ఎవ్వరము ప్రజల్ని ప్రలోభాలకు గురి చేయొద్దు మీరు ఫామ్ హౌజ్లో హ్యాపీగా పడుకోండి నేను గాంధీ భవన్లో కూర్చుంటా మోడీని ఢిల్లీలో ఉండమనండి ప్రజల తీర్పు కొదిలేద్దామని చెప్పింది ఎందుకు ఆ సవాల్ని స్వీకరించలేదు నిన్ను ఎందుకు సమాధానం చెప్పలే ఆ ప్రస్తావన ఎందుకు తీసుకురాలే కేసీఆర్ గారు మీరు పులినోట్లో తలకాయ పెట్టి దీక్షలు చేసిన అన్నావు ఈ దీక్షల భాగోతం నిమ్స్ ఆసుపత్రి నుంచి మేము ఆర్టీఐ కింద స్వీకరించిన ఇంత కట్టుంది నువ్వు నిమ్స్ ఆసుపత్రిలో అన్ని రకాల వసతులతోటి నీకు సూది మందు ద్వారా అన్ని ప్రోటీన్స్ ఎక్కిచ్చి ఎలాంటి ఇబ్బంది లేకుండా నిన్ను వందల మంది డాక్టర్ల పర్యవేక్షణలో నీకు చేసిన సపర్యలు మొత్తం ఈ కాగితాలన్నీ నిమ్స్లో కేసీఆర్ గారికి అందించిన సపర్యలు అట్లా శర్మిల అని ఒక ఆమె మణిపూర్ ఏరియాలో 17 సంవత్సరాలు చేసింది దీక్ష నువ్వు 8 రోజులు వేసింది 3 తారీఖు మొదలుపెట్టింది 11 ముగిసిపోయింది 10 తారీఖున 9 ప్రకటన వచ్చి 10కి దుకాణం కట్టేసింది 17 సంవత్సరాలు శర్మిల అని మణిపూర్లో ఇరాన్ శర్మిల 17 సంవత్సరాలు చేసింది ఇట్లాంటి దీక్ష నీ దీక్షలే ఉందా పండుకొని నమ్మిలే పని లేకుండా దౌడలు నోయకుండా దానికి కావాల్సిన అన్ని సూది పెట్టి కూర్చొని నీకు మొత్తం బాడీలోకి ఎక్కిచ్చారు దానికి నువ్వు పులి నోట్లు ఎందుకు తలకాయ పెట్టబోతురా నాయన నాకు అర్థమే కాలే ఆడ పులి ఎక్కడ వచ్చిందో నువ్వు తలకాయ ఎక్కడ పెట్టినావు నిమ్స్ ఆసుపత్రిల అత్యంత నిష్ణాతులైన డాక్టర్ల పర్యవేక్షణలో మంచంలో హాయిగా ఎల్లెల్కిలు ఏసీలో వండుకున్నావు పిల్లలు చచ్చిపోతున్నారని 1200 మంది చచ్చిపోయినారని చెప్పి తెలంగాణ రాష్ట్రం ఇచ్చారు నేను అడుగుతున్నా వారం రోజులు దవాఖానలో అన్ని సఫర్యలతో పండుకున్న నీకు తెలంగాణలో ముఖ్యమంత్రి నీ కొడుకుకు మంత్రి నీ అల్లుడికి మంత్రి నీ బిడ్డకు ఒకసారి ఎంపీ ఒకసారి ఎమ్మెల్సీ నీ సటకుని కొడుకుకి రాజ్యసభ ఇచ్చిండ్రు కామాత్రం దానికే వంట వార్పు చేసినందుకు బతుకమ్మ ఆడినందుకు మీ కుటుంబానికి గిన్ని బహుమానాలు ఇచ్చారు తెలంగాణలో చచ్చిపోయిన శ్రీకాంతాచారి సురేష్ నాయక్ ఈశాన్ రెడ్డి యాదిరెడ్డి ఇట్లా 1200 మంది పిల్లలు చనిపోయినారు కదా దీక్ష చేసి బతుకమ్మ ఆడినందుకు
వంట వార్పులో పప్పన్నం తిన్నందుకే మీకు ఇన్ని బహుమానాలు ఇస్తే చచ్చిపోయిన కుటుంబాలకి ఏమిస్తే శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకి ఇచ్చిన మాట ఎక్కడ పోయింది పోయిండ్రు మీకు నిలవ నీడనిచ్చి పార్టీకి అమలో ఎక్కడ పోయిండు మీ పదో చెల్లెలు విజయశాంతి ఎక్కడ పోయింది ఇంతమందికి ద్రోహం చేసిన నువ్వు ఎంసీ కోటిరెడ్డికి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడంట ఇంకొక మాట కూడా గుర్తు చేయాలి ఇక్కడ మా బోయ సోదరులు ఉండ్రో లేదో నాకు తెలియదు కానీ గద్వాల 2014 ఎన్నికల సందర్భంగా గట్టు భీముడికి టికెట్ ఇవ్వడం లేదు తెలంగాణలో మన ప్రభుత్వం వస్తుంది మొట్టమొదటి ఎమ్మెల్సీ బోయ సోదరుడు గట్టు భీముడికి ఇస్తున్నాని గద్వాల సాక్షిగా జోగులాంబ సాక్షిగా కేసీఆర్ ప్రకటన చేశాడు ఎదిర్ చూసి మా గట్టు భీముడు మామ దేవుని దగ్గరికి పోయిండు లేడు చచ్చిపోయిండు 1000 సార్లు వెళ్ళి ప్రగతి భవన్ కు కలుద్దామని అపాయింట్మెంట్ కూడా ఇయ్యాలి ఒక బోయ సోదరుడికి మా గట్టు భీముడికి ఎమ్మెల్సీ ఇస్తా బోయలకు ఇస్తా అని చెప్పి నమ్మబలికి మా బోయ సోదరుని నిండా ముంచి ఈ రోజు కూడా ఒక బోయకు నువ్వు ఎమ్మెల్సీ పదవి ఇయ్యలే ఇన్ని అబద్ధాలు కోరువి నువ్వు నువ్వు నీ మాట నమ్మి ఎంసీ కోటిరెడ్డి అంట ఈయనకు సేవలు చేయాలంట ఊడిగం చేయాలంట కాబట్టి ఇవాళ నాగార్జున సాగర్ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా నిన్న కేసీఆర్ బైరంగ సభలో సార్ మొదలు పెట్టంగానే ఖాళీ కుర్చీలు ఉన్నాయి ఈ జిల్లా మంత్రిని పిలిస్తే సార్ లక్షల సీసాలు ఖాళీ అయినాయి సార్ లక్ష మంది వస్తారనుకున్నా తీరా చూస్తే ఇక్కడ ఉంది సీసాలు అక్కడ ఖాళీ ఉన్నాయి కుర్చీలు ఇక్కడ ఖాళీగా ఉన్నాయి ఏం చేయాలో నాకు తెలుస్తలేదని పాపం జగదీశ్వరరెడ్డి గారిని చాలా అవమానకరంగా నిన్న కేసీఆర్ గారు తిట్టిండు మన మన దగ్గర డ్రైవర్ను చప్రాసిని కూడా అట్లా తిట్టలేము ఓ జేబు దొంగని కూడా పోలీసులు అట్లా తిట్టలేరు అన్ని తిట్లు తిట్టాడు జగదీశ్వరరెడ్డిని నిజంగా ఏమాత్రం ఆత్మగౌరవం ఉన్నాడు ఉంటే సాగర్లో దుక్కి చచ్చిపోయేటోడు ఒకవేళ ఈత వస్తే తేల్తాడు అనుకుంటే నడుంపు రాయి కట్టుకొని దుక్కేటోడు మళ్ళీ తేలొద్దు నా శవం కూడా ఎవరికి దొరకొద్దని అంత అవహేళనగా హీనంగా అవమానకరంగా పచ్చి బూతులు జగదీశ్వరరెడ్డి గారిని కేసీఆర్ గారు తిట్టారు ఏం సభ ఇది కనీసం నేను మాట్లాడేటప్పుడు ఆయన కూసబెట్టవాడు ఇంటెలిజెన్స్ వాళ్ళని వాళ్ళని విచారణ చేపించిన ఎందుకు లేచిపోయినరాని వాళ్ళు ఒకటే మాట చెప్పారు సార్ గంట కోసం 200 ఇచ్చులు వచ్చినాం మా టైం ప్రకారం ఆరుకు మా టైం అయిపోయింది కేసీఆర్ సార్ 6:10 మొదలు పెడితే మాకేం చేసేది ఉన్నా సార్ ఇంకో 200 ఇస్తే ఇంకో గంట కూర్చున్నట్టు వాళ్ళం అని 6:00 అందరూ వెనక పోయారు కేసీఆర్ ఏమో 500 ఇవ్వమని ఇచ్చాడు ఈ కమిషన్ల కక్కుర్తి వాడోళ్ళు వాళ్ళ గంట కోసం అని 200 ఇచ్చారు 200 తీసుకురు వచ్చారు పాతి ముట్టించుకున్నారు మళ్ళీ ఆటోలు ఎక్కిరు వెనక పోయారు వాళ్ళ పాప వాళ్ళు నిజాయితీ పర్లే మాట ప్రకారం గంట అన్నారు గంటకు వచ్చారు గంట కొట్టంగానే వెళ్ళిపోయారు ఇది నిన్న ఆలయాలో జరిగిన బహిరంగ సభ దానికి అద్భుతం జరిగింది ఆకాశం పగిలింది భూమి ఈనింది ఆలయ నిండి ఆలయ సభ నిండిందని వాళ్ళ వంది మాగలు గుమస్త తెలంగాణ పత్రికలలో ఇది తల అక్షరాలతో రాసుకోరు అంటే నాకు అర్థమే కాలే వేరే ఊర్లో ఉన్నోనికి ఎవరికన్నా తెలియచ్చాము కానీ ఇక్కడ ఉన్న మీకు తెలుసు కదా నిన్న సభలో ఏం జరిగిందో నిన్న సభలో సంబడం మీరే కళ్ళతో చూసిరు ఖాళీ కుర్చీలతో కాబట్టి ఇవాళ నాగార్జున సాగర్లో ఉన్న టీఆర్ఎస్ సిపిఐ సిపిఎం అదేవిధంగా బీజేపీ మిత్రులకు ఆత్మ ప్రబోధానుసారంతో ఓట్లేయమని నేను విజ్ఞప్తి చేస్తున్నా మా కమ్యూనిస్టు సోదరులు కూడా ఏదో మద్దతు వాళ్ళకిరని నేను చదివిన నోముల నరసింహయ్య గారిని పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నాడని సిపిఎం నుంచి బహిష్కరించారు అవునా ఈ పక్కన దేవరకొండలో సిపిఐ ఎమ్మెల్యే రవీంద్ర నాయక్ గెలిస్తే సొమ్ములు ఇచ్చి రవీంద్ర నాయకును కొనుక్కపోయింది మరి ఏం కేసీఆర్లో గొప్పతనం చూసి సిపిఎం సిపిఐ ఈరోజు మీ పార్టీ ఎమ్మెల్యేలను ఎత్తకపోయినందుక మీరు బహిష్కరించిన పార్టీ ద్రోహి అని బహిష్కరించిన నోముల నరసింహయ్య టికెట్ ఇచ్చినందుక ఎందుకు సిపిఐ సిపిఎం మద్దతు వాళ్ళకిందని నేను అడుగుతున్నా ఇక సిద్ధాంతాల గురించి గంటల కొద్ది ఉత్తర ఉపన్యాసం ఇచ్చే మా బీజేపీ సోదరులను నేను అడుగుతున్నా నాకు మంచి మిత్రుడు బండి సంజయ్ నేను అడగదలుచుకున్నా నీ పార్టీలో ఒక్కరు లేడా అనే నీ పార్టీ నమ్ముకున్నోళ్ళు లేరా నీ సిద్ధాంతం నమ్మిన వాళ్ళు లేరా రాష్ట్రీయ స్వయం సంఘం వాళ్ళు లేరా విద్యార్థి పరిషత్ వాళ్ళు లేరా ఏపీ బీజేపీ వైఎం వాళ్ళు లేరా బీజేపీ వాళ్ళు లేరా ఎవరు దొరికినట్టు మావోడిని తీసుకొని పోయి మీరు సంఖ్యలు పెట్టుకొని ఎత్తుకొని తిరుగుతున్నామా బుద్ధిమంతుడని సర్దిగాడితే వాడు ఎవడో బొడ్రాయి కాడ కూర్చొని ఫోన్ చేసి వచ్చిందట టికెట్ ఇస్తే సంతోషపడాల్సిన రవి నాయక్ తండకెళ్ళి బోరుమని ఏడ్చిండు
నీ టికెట్ విలువకు అంత ఉంది. మళ్ళీ ఏంద్ర స్వామి అని నేను దీని మీద విచారణ చేసిన, కేసీఆర్ చెప్పిండు కిషన్ రెడ్డి టికెట్ ఇచ్చాడు. కిషన్ రెడ్డి కేసీఆర్కు ఒప్పందంలో భాగంగానే బండి సంజయ్ను పటలిపది జిల్లాలో నిలబెట్టనికే కడారి అంజయ్యను బాబులాల్ నాయకును టీఆర్ఎస్ కండువా కప్పించారు. సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటామని చెప్పుకునే బీజేపీలు టికెట్ ప్రకటించిన మరుక్షణం కడారి అంజయ్య బాబులాల్ నాయకు అయి ఫామ్ హౌస్లో ఎట్లా టీఆర్ఎస్ కండువా కప్పుకుంటారు, సమాధానం చెప్పాల్సిన బాధ్యత లేదా? కాంగ్రెస్ పార్టీ సర్పంచ్, కాంగ్రెస్ నుంచి జడ్పీటీసీ నిలబడ్డ రవి నాయకు మీరు టికెట్ ఎట్లిస్తారు? మీకు ఏ సిద్ధాంతాలు లేవు. ఒకటే సిద్ధాంతం, కాంగ్రెస్ను గెలవనియొద్దు. ఇక బీజేపీ వాళ్ళు గ్రామాలలో తిరిగి తండలలో తిరిగి చెప్తున్నారట, మా గిరిజన సోదరులు వీళ్ళందరూ కాంగ్రెస్ కండగా నిలబడ్డారని. అయ్యా మనం గెలవం, మనకు డిపాజిట్ రాకపోయినా సరే కాంగ్రెస్ మాత్రం గెలవద్దు, కాబట్టి కాంగ్రెస్కి వాడే ఓట్లు చీల్చండి అని చెప్పి పైసలు వస్తారు బీజేపీ వాళ్ళు. నేను ఏదో ఇది అల్లా తప్ప రాజకీయ ఆరోపణ చేస్తలేను. మీరు తండాలలో పోయి చూడండి, కాంగ్రెస్కి వాడే గిరిజన సోదరుల ఓట్లు చీల్చడానికి బీజేపీ వాళ్ళు పెట్టుబడి పెడుతున్నారు. వాళ్ళ విధానం ఒక్కటే, మనకు డిపాజిట్ రాకపోయినా పర్వాలేదు కానీ కాంగ్రెస్ గెలవద్దు, టీఆర్ఎస్ గెలిచినా ఢిల్లీలో మనతోనే ఉంటాడు, మనం తోడు దొంగలమే, గల్లీలో కుస్తీ ఢిల్లీలో దోస్తీ, మనకు మంచిగానే ఉంది వ్యవహారం అంతా, ఏం చేసి కూడా కాంగ్రెస్ను గెలవకుండా చూడాలని మా బీజేపీ మిత్రులు ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఇవాళ సిపిఐ సిపిఎం బహిష్కరించిన సిపిఎం నాయకుడికి ఓటేయమని వాళ్ళు ఎట్లా చెప్తారో, మీ ఎమ్మెల్యేని ఎత్తుకపోయిన వాళ్ళు సిపిఐలు వీళ్ళు ఎట్లా చెప్తారో, ఇదొక విధానం. టీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీ గౌరవం పెరగాలంటే, ప్రగతి భవన్ గేట్లు తెరుచుకోవాలంటే, మిమ్మల్ని కేసీఆర్ పలకరించాలన్నా, కేటీఆర్ మీ దగ్గరికి రావాలన్నా ఈడ జానారెడ్డి గెలవాలి. టీఆర్ఎస్ గెలిస్తే నిన్న మన ప్రతిపక్షాలను కుక్కలను తిట్టారు, రేపటి నుంచి మిమ్మల్ని కుక్కల్లాగా చూస్తారు. జగదీశ్వరరెడ్డి నైజం, కేసీఆర్ నైజం, ఎవడు పనిచేత వాళ్ళని కుక్కల కంటే హీనంగా అవమానించడమే వాళ్ళ లక్షణం. ఎన్నికల ముందు మమ్మల్ని తిడతారు, ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ వాళ్ళని కుక్కల్లాగా చూస్తారు.